వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కాంగ్రెస్ నాయకులు. పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందించిన గొప్ప మనిషి అని, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అనేక గొప్ప సంక్షేమ పథకాలు నిర్వహించిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రభాతరావు, చంద్రగౌడ్, రమేష్ రెడ్డి, చింతల యాదగిరి, అనిల్ కుమార్, వెంకటేష్, విప్లవ్ కుమార్, రొయ్యల హరికుమార్, డాకీ స్వామి, బైరం కుమార్, పృథ్వీరాజ్, భానుచందర్, మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రామాయంపేట మున్సిపల్ చౌరస్తాలో పూలమాలలు వేసి ఘనంగా జయంతి జరుపుకోవడం జరిగింది. అంతరించిపోతున్న కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్రతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తెచ్చిన రాజశేఖర రెడ్డి గారు, ఆయన 9, 5, 6 సంవత్సరాలు తన ముఖ్యమంత్రిగా పనిచేసి ఉచిత విద్యుత్ మరియు ఆరోగ్యశ్రీ మరియు ఫ్రీ రీఎంబర్స్మెంట్ కానీ ఎన్నో మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టాడు. రామాయంపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పిస్తూ ఈ దేశంలో ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపడుతున్నాయంటే వాళ్ళందరికీ స్ఫూర్తి ప్రదాత మార్గదర్శకునిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది. ఈరోజు ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ రోజు వైఎస్ చేసిన సంక్షేమ పథకాల్లో సగం కూడా ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు చేయడం లేదు. వైఎస్ఆర్ 72 పుట్టినరోజు జయంతి. ఈరోజు ఆయన వైఎస్ఆర్ చేయంగానే రైతులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ 108, తర్వాత ఎట్ ఏ టైమ్ రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఈ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ లేకుండా మన దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే సమిష్టి రాష్ట్రంలో ఎంతో డెవలప్ చేయడం జరిగింది. ఆయన యుగం స్వర్ణయుగం లాగా జరిగింది. అనుకోకుండా అకాల మరణం జరిగింది. కానీ ఇప్పుడు ప్రపంచంలో సూర్యచంద్రులు ఉన్నప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని మనం మరవలేకుంటుంటాం.